ప్రపంచం మొత్తం చంద్రుడిపైకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు అమెరికా రష్యా చైనా భారతదేశాలు చంద్రుడిపైకి వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి మీరు ఎప్పుడైనా ఆలోచించారా చంద్రుని భూభాగంపై ఉండే వాతావరణం ఎలా ఉంటుందో చంద్రునిపై మట్టి రాళ్ల కుప్పలు రాళ్ళు రప్పలు సముద్రాలు నదులు కొండలు సారవంతమైన నేలలు నీరు లాంటివి ఉన్నాయా లేకపోతే వేరే ఇంకేమైనా ఉన్నాయా అంతేకాకుండా చంద్రుని భూభాగంపై ఏలియన్స్ ఉన్నారా లేదంటే ఎవరైనా మనుషులు ఉన్నారా అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భూమి నుండి చంద్రుడు సుమారుగా మూడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు భూమి నుండి చంద్రునిపైకి వెళ్ళటానికి అమెరికాకు నాలుగు రోజుల సమయం పట్టింది అదే మన భారతీయులకు చంద్రియాన్ని వెళ్ళిన మార్గం ద్వారా అయితే నలభై రోజుల సమయం పడుతుంది అదే మనం అమెరికాకు చెందిన స్పేస్ క్రాఫ్ట్లో కూర్చొని ప్రయాణిస్తే నాలుగు రోజుల్లోనే చంద్రుడిపైకి వెళ్ళవచ్చు నాలుగు రోజులు ప్రయాణించిన తర్వాత చంద్రుని భూభాగంపై దిగి చుట్టుపక్కల చూస్తే కనిపించే మట్టంతా గుంతలమయంగా కనిపిస్తుంది చంద్రుడి భూభాగంపై నిలబడి చుట్టుపక్కల చూస్తే అన్ని పెద్ద పెద్ద లోతైన గుంతలే కనిపిస్తాయి చంద్రుడిపై నిలబడి ఆకాశం వైపు చూస్తే మన భూగ్రహం ఎంతో అందంగా కనిపిస్తుంది భూమిపై ఉండే గురుత్వాకర్షణ కంటే చంద్రునిపై ఉండే గురుత్వాకర్షణ ఆరు రెట్లు తక్కువగా ఉంటుంది చంద్రుని భూభాగంపై కాలు పెట్టిన వ్యక్తి బరువు ఆరు రెట్లు తగ్గుతుంది ఉదాహరణకు భూమిపై ఒక వ్యక్తి బరువు అరవై కేజీలు ఉంటే అదే వ్యక్తి చంద్రుడిపైకి వెళ్ళినప్పుడు అతని బరువు కేవలం పది కేజీలు మాత్రమే ఉంటుంది చంద్రుడిపై దిగిన వ్యక్తికి తాను బరువు తగ్గి చాలా తేలికగా ఉన్నట్లు అనిపిస్తుంది చంద్రుడిపై మనిషి మామూలుగా కాకుండా గెంతుతూ ఉన్నట్లు నడుస్తాడు నీల్ ఆమ్స్ట్రాంగ్ కూడా చంద్రుడిపై గెంతుతూ నడవటం జరిగింది భూమిపై నడిచిన విధంగా చంద్రుడిపై నడవటం అసాధ్యం నీల్ తో పాటు వెళ్లిన మిగతా వ్యక్తుల పాదాల గుర్తులు ఇప్పటికీ చంద్రుడిపై అలాగే ఉన్నాయి చంద్రుడిపై గాలి అనేది ఉండదు కాబట్టి అక్కడ ఎలాంటి గుర్తులు ఏర్పడ్డా అవి ఎప్పటికీ చెరిగిపోకుండా శాశ్వతంగా అలాగే ఉంటాయి మరొక విషయం ఏమిటంటే చంద్రుడిపై నిలబడి చుట్టుపక్కల చూస్తే అంతా చెత్తా చదారమే నిండి ఉంటుందట ఆ చెత్తా చదారాన్ని పోగు చేస్తే ఐదు ట్రక్కులకు లోడ్ చేసేంత వరకు ఉంటుంది చంద్రుడిపై చెత్తా చదారాన్ని అంతరిక్ష యాత్రికులే వేశారు చంద్రుడిపై నిలబడి ఉన్న వ్యక్తులకు అనుక్షణం ప్రమాదమే పొంచి ఉంటుంది చంద్రుడిపై గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండటం వల్ల చంద్రుడిపై వాయుమండలం అనేదే లేదు చంద్రుడిపై వాయుమండలం లేకపోవటం వల్ల అనుక్షణం ఉల్కాలు వచ్చి చంద్రుణ్ణి ఢీ కొడుతూనే ఉంటాయి చంద్రుడిపై నిలబడితే ఏ క్షణం ఎటు నుంచి ఉల్కాలు వచ్చి తగులుతాయో ఎప్పుడు మరణం సంభవిస్తుందో చెప్పలేం చంద్రుణ్ణి దూరం నుంచి చూస్తే చిన్న చిన్న మచ్చలు కనిపిస్తాయి నిజానికి అవి పెద్ద పెద్ద లోతైన గుంతలు సూర్యుని కిరణాలు పడని భూభాగంలో ఆ గుంతలు మచ్చల్లాగా కనిపిస్తాయి సౌర కుటుంబంలో సూర్యుని తర్వాత అత్యంత అధికంగా ప్రకాశించేది ఏదైనా ఉంది అంటే అది చంద్రుడే భూమిపై నిలబడి ఆకాశం వైపు చూస్తే మనకు నీలం రంగులో మబ్బులు కనిపిస్తాయి అదే మనం చంద్రుడిపై నిలబడి ఆకాశం వైపు చూస్తే ఆకాశమంతా నలుపు రంగులో కనిపిస్తుంది చంద్రునిపై నిలబడ్డ వారికి నలుపు రంగు ఆకాశంలో ఉన్నట్లు అనిపిస్తుంది మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అమెరికాకు చెందిన నాసా వరల్డ్ రికార్డులో తన పేరు లిఖించుకుని చంద్రునిపై వైఫైను కూడా ఏర్పాటు చేసింది ఈ వైఫై త్రీ ఎంబీపీఎస్ వరకు స్పీడ్ అందిస్తుంది చంద్రుడిపైకి వెళ్ళిన వారు ఈ వైఫై నెట్వర్క్ ద్వారా ఎంటర్టైన్మెంట్ పొందొచ్చు అంతేకాదు చంద్రునిపై నిలబడి భూమిపై ఉండేవారికి ఫోన్ చేస్తే కనెక్ట్ అవుతుంది కానీ చంద్రుడిపై నిలబడ్డవారు మాట్లాడలేరు చంద్రునిపై నిలబడి ఎంత గట్టిగా కేకలు వేసినా అవతలి వ్యక్తులకు వినపడదు భూమి పైభాగం మొత్తం వాయుమండలంతో నిండి ఉంది కాబట్టి భూమిపై నిలబడి మాట్లాడే మాటలు చాలా స్పష్టంగా వినిపిస్తాయి కానీ చంద్రుడిపై వాయుమండలం లేని కారణంగా ధ్వని తరంగాలు ప్రసరించలేవు చంద్రుడిపై నిలబడి అవతల వ్యక్తులకు ఎంత పిలిచినా సరే వాళ్లకు మన మాటలు వినిపించవు అయితే చంద్రుడిపైకి వెళ్లిన అంతరిక్ష పర్యాటకులు స్పేస్ సూట్ ధరించి ఉంటారు ఆ స్పేస్ సూట్ అంతా ఆక్సిజన్ నైట్రోజన్తో నిండి ఉంటుంది కాబట్టి స్పేస్ సూట్ ధరించిన వ్యక్తి మైక్రోఫోన్ సహాయంతో మాట్లాడితే అవతలి వ్యక్తులకు మాటలు వినిపిస్తాయి కాబట్టి చంద్రుడిపై టెలిఫోన్ ద్వారా మాట్లాడటం స్పేస్ సూట్ ద్వారా సులభంగా సాధ్యమవుతుంది భవిష్యత్తులో చంద్రుడిపై మనిషి నివాసం ఏర్పాటు చేసుకుంటే టెలిఫోన్ ద్వారా మాట్లాడుకోవచ్చు అయితే భూమి నుండి చంద్రునికి సిగ్నల్స్ చేసేందుకు ఒకటి పాయింట్ రెండు ఏడు సెకండ్ల సమయం పడుతుంది దీంతో చంద్రుని పైభాగం నుండి భూమిపై ఉండేవారితో మాట్లాడటం కాస్త ఆగి ఆగి మాట్లాడాల్సిన పరిస్థితి అక్కడ ఉంటుంది చంద్రుడిపై మనిషి నివాసం ఏర్పరుచుకుని జీవించాలంటే రాత్రి పగలు అనేవి ఎంత సమయం ఎలా ఏర్పడతాయో తెలుసుకుందాం భూమి చుట్టూ చంద్రుడు తిరగటానికి ఇరవై ఏడు పాయింట్ మూడు రోజుల సమయం పడుతుంది చంద్రుడికి తన చుట్టూ తాను తిరగటానికి కూడా ఇరవై ఏడు పాయింట్ మూడు రోజుల సమయమే పడుతుంది అందుకే భూమి పైనుండి చూస్తే చంద్రుడి యొక్క సగభాగం మాత్రమే కనిపిస్తుంది మిగతా సగభాగం కనిపించదు చంద్రుడిపై ఒక పగలు భూమిపై పద్నాలుగు రోజులకు సమానంగా ఉంటుంది రాత్రి కూడా పద్నాలుగు రోజులు ఉంటుంది చంద్రుడిపై పగలకు రాత్రికి చాలా పెద్ద వ్యత్యాసం ఉంటుంది రాత్రి ఉష్ణోగ్రత మైనస్ నూట యాభై మూడు డిగ్రీల వరకు ఉంటుంది పగటిపూట ఉష్ణోగ్రత ప్లస్ నూట ఎనభై డిగ్రీల వరకు ఉంటుంది చంద్రుడిపై ఉండే వివిధ భూభాగాలలో వివిధ రకాలుగా ఉష్ణోగ్రతలు ఉంటాయి చంద్రునిపై మిగతా ధృవాలతో పోలిస్తే దక్షిణ ధృవంలో చాలా చల్లగా ఉంటుంది ఈ ప్రాంతంలో రాత్రిపూట మనిషి నిలబడితే మంచుతో గడ్డ కట్టిపోతాడు అంతరిక్ష శాస్త్రవేత్తల ప్రకారం చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువంలో చల్లగా ఉండటం వల్ల ప్రాంతమంతా రాత్రి సమయంలో మంచుతో గడ్డ కడుతుంది దక్షిణ ధృవంలో పగటితో పోలిస్తే రాత్రి చాలా భయంకరంగా ఉంటుంది ఇప్పటి వరకు చంద్రుడిపైకి వెళ్లిన మనుషులంతా ఉత్తర ధ్రువం వైపే వెళ్లారు చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఇప్పటి వరకు మనిషి కాలు పెట్టలేదు రాత్రి సమయంలో మనకు చంద్రుడు మెరుస్తూ కనిపిస్తాడు అయితే చంద్రుడికి స్వయంగా ప్రకాశించే శక్తి లేదు చంద్రుడిపై సూర్యకిరణాలు పడినప్పుడు రిఫ్లెక్షన్ కారణంగా భూమిపై నుండి చూస్తే చంద్రుడు మెరుస్తూ కనిపిస్తాడు ఒకవేళ సూర్యుడు ప్రకాశించకపోతే చంద్రుడు ఎప్పటికీ మన కంటికి కనిపించడు భూమి చుట్టూ చంద్రుడు తిరిగేటప్పుడు ఇప్పుడు చంద్రుడి సగం భూభాగం మాత్రమే భూమిపై ఉండే వాళ్లకు కనిపిస్తుంది మిగిలిన సగభాగం అవతల వైపు ఉండటం వల్ల ఇప్పటి వరకు ఎవరూ కూడా ఆ భూభాగాన్ని చూడలేదు చంద్రుడు ఒకటి పాయింట్ ఐదు నాలుగు డిగ్రీల కోణంలో వంగి పరిభ్రమిస్తూ ఉంటాడు చంద్రుడిని భూభాగంలో కూడా కొన్ని ప్రాంతాలలో ఎప్పటికీ సూర్యకిరణాలు అనేవి పడవు ఒకవేళ సూర్యకిరణాలు పడని ప్రాంతానికి కనుక వెళితే చాలా భయంకరంగా అనిపిస్తుంది మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భూమి వల్ల చంద్రుడిపై ఋతువులు మారవు కానీ చంద్రుడి వల్ల భూమిపై ఋతువులు మారుతూ ఉంటాయి చూశారుగా దూరం నుండి అందంగా కనిపించే మన చంద్రుడు దగ్గరికి వెళితే ఎంత భయంకరంగా ఉంటాడో